మనం రోజు తినే అన్నంలోకి తేలిగ్గా చేసుకోగలిగే కూరలు పచ్చళ్ళు ఉంటే ఎంతో బాగుంటుంది కదా. అందుకే నేను మీకు ఈరోజు చామదుంపల వేపుడు, బీరకాయ రోటి పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ బీరకాయల్ని పీసెస్గా కట్ చేసుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు నేను స్కిన్ తీసేసి కట్ చేయబోతున్నాను, బట్ ఈ పచ్చడిలో స్పెషల్ ఏంటంటే నేను స్కిన్ కూడా నేను వాడబోతున్నాను. కింద పెట్టేస్తా. కత్తి ఏంట్రా, ఇంత పెద్ద కత్తి ఉందని అనుకుంటున్నారా? మంచి షెఫ్ కత్తి అండి, నాకు చాలా నచ్చి నేను కొనుక్కున్నాను ఈ కత్తి. సో ఇలాగ స్కిన్ పీలర్తో ఈ స్కిన్ తీసేసేయండి, ఇది ఈజీగా వచ్చేస్తుంది మీకు బాగా. చాలామంది తోల్తో పాటే ఈ పచ్చడి చేస్తారు, బట్ ఏంటంటే మనం తోల్ తీసేసి ముక్కలు సెపరేట్గా తోల్ సెపరేట్గా వేస్తే ఆ రుచి కొంచెం టేస్ట్ బాగుంటుంది. యూజువల్గా మన ఇంట్లో ఇలాగ పచ్చళ్ళు చేసుకుని ఒక 2 రోజుల వరకు పెట్టుకుని తినచ్చు. కూరగాయలు ఏం లేనప్పుడు ముందే మీరు ఇది చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 డేస్ పెట్టుకుని హాయిగా అన్నానికి కానీ దోశలకు కానీ ఇడ్లీ చపాతీ అన్నిటికి మీరు పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ బీరకాయ నా ఫేవరెట్ వెజిటబుల్ కూడా చెప్పచ్చు. దీంతో కూరలు చేస్తే నేను ఒట్టిగానే తినేస్తా కూరలు, అంత ఇష్టం అనమాట నాకు బీరకాయ. సో ఇప్పుడు నేను స్కిన్ తీసి సెపరేట్గా పెట్టేస్తున్నాను ఒక బౌల్లో. ఆల్రెడీ బాగా వాష్ చేసేసా బీరకాయలని, మీరు కావాలంటే ఇంకొకసారి వాష్ చేసి కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారా బాగా లేతగా ఉంది. బీరకాయలు బాగా లేతగా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను. ఇంకో టిప్ ఏంటంటే ఎప్పుడు బీరకాయలు మనం టేస్ట్ చేసి యూజ్ చేసుకోవాలి. యూజువల్గా సమ్టైమ్స్ ఏంటంటే బీరకాయలు చేదుగా కూడా ఉంటాయి, చాలాసార్లు నాకు జరిగింది అది. సో యూజువల్గా నేను బీరకాయలు చేస్తుంటే నేను కొంచెం తిని చూస్తాను స్వీట్గా ఉందా చేదుగా ఉందా అని. చాలా స్వీట్గా ఉంది, అసలు ఒట్టిగానే తినేసేయండి, అంత బాగుంది, అంత ఫ్రెష్గా, ఎంత లేతగా ఉందో. సో ఇప్పుడు బీరకాయ రెడీ, నేను బౌల్లో వేసి పెట్టేసుకుంటున్నాను. సో నేను ఈ రెసిపీకి 2 బీరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు తోలు కూడా మనం వేయిపోతున్నాం అన్నమాట. సో ఈ తోలు ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే మీరు రఫ్గా దీన్ని చాప్ చేసి వాడుకోవచ్చు. సో ఇంత లాంగ్గా మనం వేయలేము, ఇంత పొడవుగా వేయలేము కదా. సో మీరు దీన్ని రఫ్గా చాప్ చేసుకోవచ్చు. సో తోల్ని కూడా చాప్ చేసేసాను, ఇది బౌల్లో తీసి పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ ఒక పాన్ కానీ ఒక మంచి కడాయి కానీ తీసుకోండి. తీసేసి ఇప్పుడు నేను కొంచెం నూనె పోయిపోతున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను. సో పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో నేను 1 టీ స్పూన్ పచ్చిసెనగపప్పు వేస్తున్నాను, 1 టీ స్పూన్ మినపప్పు వేస్తున్నాను, 1 టీ స్పూన్ ధనియాలు. సో ఇవన్నీ ఫస్ట్ మనం రోస్ట్ చేసుకుందాం. జనరల్గా పచ్చళ్ళలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. అసలు మన ఆంధ్ర వంటకాల్లోనే అన్ని వెజిటబుల్స్తో, డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్తో అన్ని పచ్చళ్ళు మనం ఇంట్లో చేస్తామన్నమాట. సో ఇంతకుముందు నేను కంది పచ్చడి రెసిపీ కూడా చేశాను, సపోజ్ మీరు అది మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు ట్రై చేయండి. సో ఈ పప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి, అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను బీరకాయని వేస్తాను. సో బేసిక్గా ఈ మినపప్పుని కందిపప్పుని బాగా రోస్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు చూస్తే కలర్ బాగా మారింది, మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నేను ఆ బీరకాయని వేయబోతున్నాను. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి. సో ఇప్పుడు నేను కొంచెం తోలు కూడా వేస్తున్నాను. సరే మొత్తం వేసేద్దాం, ఎందుకంది ఇంత కొంచెం ఉంచుకునే వేస్తాం, వేసేద్దాం. సపోజ్ తోలు బాగా ముదురుగా ఉంటే వాడుకోవద్దు. ఇప్పుడు ఈ బీరకాయలు బాగా లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఈ తోలు మొత్తం వేసేసాను.
ఒక 5 మినిట్స్ బాగా సాటే చేయండి. సో 5 మినిట్స్ తర్వాత ఒకే ఒక చిన్న టొమాటో వేస్తున్నాను. నెక్స్ట్ నేను 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, 5 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ కల్లుప్పు, కొంచెం చింతపండు. పీసెస్ చూడండి, ఇలాంటి చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి, బాగా నలుగుతుంది. సో మనం ఇవన్నీ వేసేసాము. ఇప్పుడు దీన్ని బాగా ఇంకొక 5 to 10 మినిట్స్ కుక్ చేయాలి దీన్ని. సో ఏంటంటే బీరకాయల్లో ఎక్కువ మాయిశ్చర్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ప్యాన్ని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేయబోతున్నాను. చూడండి, అసలు నీళ్ళే పోయలేదు, దీంట్లో నుంచి ఎంత మాయిశ్చర్ రిలీజ్ అయింది చూడండి. అసలు 10 మినిట్స్కే బాగా ఉడికిపోయింది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత నేను ఆఫ్ చేసేస్తాను స్టవ్. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కంప్లీట్గా దీన్ని ఆరబెట్టాలి. సో బీరకాయ మిక్స్చర్ కంప్లీట్గా కూల్ అయిపోయింది, నేను ఇప్పుడు మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు మనం జస్ట్ కోర్స్గా దీన్ని రుబ్బుకోవాలి. నేనేం నీళ్లు వేయట్లేదు. సపోజ్ మీకు కావాలంటే 1-2 టీ స్పూన్స్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు. జస్ట్ పల్స్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను టెక్స్చర్ చూసేసి కావాలంటే ఇంకా కొన్ని పల్సెస్ చేస్తాను. సో ఇంకా కొంచెం రుబ్బాలి, తోలు కూడా వేసాం కదా. సో మనం టెక్స్చర్ ఎలా ఉందో చూడబోతున్నాను. పచ్చడి టెక్స్చర్ ఇప్పుడు చూస్తే బాగా నలిగింది చూసారా. టేస్ట్ చేసి చూసేస్తాను ఉప్పు అంత కరెక్ట్గా ఉందని. బ్రహ్మాండం, అబ్బా చాలా బాగుంది. యాక్చువల్లీ టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంది. దీనికంటే నేను ఎక్కువ రుబ్బితే మరీ సాఫ్ట్గా పేస్ట్గా అయిపోతుంది, నాకు అట్లా వద్దు. కొంచెం కోర్స్గా ఉంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఆపేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తాలింపు. తాలింపు గరిటెలో కొంచెం నూనె పోసుకుంటున్నాను. 4 టీ స్పూన్స్ నూనె పోసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను, కొంచెం ఇంగువ. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం కరివేపాకు వేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నా. ఈ తాలింపుని ఇప్పుడు మనం పచ్చడిలో వేసేద్దాం. మన బీరకాయ పచ్చడి తయారు. ఇక నెక్స్ట్ ఏంటండి, మీకు తెలిసిందే, టేస్టింగ్. సో తాలింపు చేసిన తర్వాత మిక్స్ చేయాలి కదా, బాగా మిక్స్ చేసేసి మనం ఇప్పుడు తిన్నాం. పచ్చడి వాసన అదిరిందండి. ఇక్కడ కొంచెం అన్నం పెట్టుకున్నాను, ఇక్కడ నేను వేడి అన్నం. కొంచెం పచ్చడి వేసి, నెయ్యి కూడా ఉంది నా పక్కనే, నెయ్యి లేకుండా పచ్చడి అన్నం ఏంటండి అసలు. నాకు పర్సనల్గా నెయ్యి చాలా ఇష్టం, బాగా నెయ్యి వేసుకుని తింటాను. సో ఎక్కువ పచ్చడి వేసుకున్నాను, కొద్దిగా నెయ్యి వేసేసుకుంటా, చాలా కమ్మగా ఉంటుంది. సో ఈ పచ్చడి మీకు అన్నిటికీ వేసుకుని తినచ్చు, అన్నానికి, ఇడ్లీ దోశలకి, చపాతీలకి, అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 2 రోజుల వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అసలు నేను చెప్పలేను, నేనేం మాట్లాడను, ఇప్పుడు జస్ట్ ఎంజాయ్ చేయబోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే
ఆ ఫ్లేవర్స్ అన్ని స్పాట్ ఆన్గా ఉంది. ప్లస్ పచ్చడి నెయ్యితో ఈ అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు నేనేం చెప్పలేనండి, మీరు అసలు ట్రై చేయండి ఇంట్లో, మీకే తెలుస్తుంది. ఈ రెసిపీ కోసం నేను అరకిలో చామదుంపలు తీసుకుంటున్నాను. వీటిపైన ఉన్న మట్టి పోయేంత వరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందు వీటిని ఉడికించడం కోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత కడిగిన చామదుంపలు వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి చామదుంపల్ని కనీసం 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఒకవేళ మీరు వీటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించాలి అనుకుంటే ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించండి, సరిపోతుంది. పర్ఫెక్ట్గా పచ్చదనం లేకుండా పూర్తిగా ఉడకాలి. సో అది తెలుసుకోవాలంటే ఇలా ఒక కత్తితో గుచ్చి చూడండి. చూస్తున్నారు కదా, కత్తి ఈజీగా లోపలికి వెళ్ళి క్లీన్గా దుంప అంటుకోకుండా బయటికి వచ్చింది. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు వింపేసి దుంపల్ని కనీసం 5 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా మీడియం సైజ్ స్లైసెస్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కారం కోసం ఒక బౌల్లో 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 టీ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. దీనివల్ల మసాలా మొత్తం దుంపలకి బాగా కోట్ అవుతుంది. తర్వాత 2 టీ స్పూన్ల బియ్యపిండి వేస్తున్నాను. దీనివల్ల దుంపలు కాస్త క్రిస్పీగా ఉండేట్టు వేగుతాయి. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మసాలా పొడిని నేను చాంబదుంప స్లైసెస్లో వేసి కలుపుతున్నాను. అన్ని ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేట్టు కలిపిన తర్వాత వీటిని కనీసం 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక వెడల్పాంటి కడాయిలో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కోట్ చేసిన దుంపల స్లైసెస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి. ఇవన్నీ ఒకదానికి మీద ఒకటి కాకుండా కాస్త దూరంగా పరుస్తూ వేయండి. అప్పుడు అన్ని సమంగా వేగుతాయి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. మధ్య మధ్యలో వీటిని తిప్పుతూ ఉంటే అన్ని వైపులా వేగుతాయి. వేపుడు ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి నేను కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. వెల్లుల్లి వేసిన తర్వాత వేపుడిని కనీసం 5 నిమిషాలు వేస్తే బాగుంటుంది. అప్పుడే వాటి ఫ్లేవర్ దుంపలకి బాగా పడుతుంది. అంతే, చామదుంపల వేపుడు తయారైనట్టే. పొయ్యి కట్టేసి వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. ఇది మీకు పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, లేదంటే వీటిని ఉన్నపలంగా కూడా తినేయచ్చు. ఈ రెండు చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని చిటికలో చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ అవర్ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ 21frames.in. ఐల్ గివ్ యు ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ. సో యూ కెన్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ ఆన్ 21frames.in.